ప్రతిపక్ష వారి కౌన్సిలర్ల పట్ల పాలక వర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో 15వ వార్డు కౌన్సిలర్ కాట సుధా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల పట్ల పాలక వర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాత్రి 11 గంటలకు ఏజెండా పంపించి ఉదయం 10 గంటలకు సమావేశం ఏర్పాటు సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల నోళ్లు మూయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై తాను జాయింట్ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ తదితరులు తెలిపారు. నేను కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నాను. అమీన్పూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ గా మాట్లాడుతూ ఉన్నాను. ఇమీడియట్లీ ఒక మీటింగ్ అరేంజ్ చేయడం, కౌన్సిలింగ్ మీటింగ్ అని చెప్పేసి కౌన్సిలర్స్ అందరికీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే నేను అది బైకౌట్ చేసి బయటకు రావడం జరిగింది మీ కౌన్సిలర్స్ అందరూ. ఎందుకు అంటే మెయిన్గా డేట్ చూస్తే 26/2021 అని డేట్ మెన్షన్ చేసింది. మాకు ఇవ్వడం మాత్రం దాంట్లో వాళ్ళు ఆల్రెడీ సిబ్బంది పంపించడం జరిగింది. సిబ్బంది దగ్గర మేము సిగ్నేచర్ ఎప్పుడు చేసినామంటే రాత్రి 10:30 సిగ్నేచర్ చేసి ఎజెండా పేపర్స్ తీసుకోవడం జరిగింది. ఎజెండా పేపర్స్ అనేది ఎప్పుడు ఇస్తారు? కనీసం ఒక 1 వీక్ ముందు ఇవ్వాలి. 1 వీక్ ముందు ఇవ్వలేదు అంటే కనీసం ఒక 4 డేస్ ముందు, వర్కింగ్ డేస్ 4 డేస్ ముందంట మాకు ఎజెండా కావాలి అని అడిగింది. ఇవ్వకపోవడానికి ఏంటి అని అంటే అందరికీ కలిపి రెస్పాన్సిబిలిటీ ఎవరిది, మరి ఎవరి రెస్పాన్సిబిలిటీ దీన్ని అని అంటే చైర్మన్ అంటాడు, నా అదే అంటాడు. ఎజెండా మొత్తం ఆయనదే రెస్పాన్సిబిలిటీ, కౌన్సిలర్స్కి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఆయనదే, ప్రతిదీ నాదే అని చెప్తున్నాడు. ఓల్ అండ్ సోల్ నేనే. దీనికి నో కలెక్టర్స్, నో కమిషనర్స్, నో నథింగ్, ఎవ్రీబడి అన్నారు. అంటే ఓల్ అండ్ సోల్ నేనే అనే కాన్సెప్ట్లో పోతుంటే ఇంకా కౌన్సిలర్స్ని మేము గెలిచి ప్రజా సమస్య కోసం మేము ముందుకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఒక సమస్య గురించి మేము ప్రతి కాలనీ తిరిగి అక్కడ ఉన్న సమస్యను తీసుకొని మేము మీ దగ్గరకు వచ్చి మీకు మాకు ప్రాబ్లం ఉంది, కాలనీలో మేజర్ థింగ్ ఉంది, ఇది వీళ్ళకి కంపల్సరీ, ఈ నీడ్ ఉంది వాళ్ళకి అని మేము మీకు సలహా ఇస్తే మీరు తీసుకొని ఎజెండాలో పెట్టాలి. ఆ ఎజెండాలో మేము పెట్టినమా, మేము చేసినామా లేదని ప్రతిదీ మేము చూసుకున్న తర్వాత దాని ప్రకారం ఒక మీటింగ్ అందరు కండక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు దాదాపు 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ కావచ్చు. ఏ ఒక్క రోజు ఏ విషయంలో కూడా మేము ఎన్నడూ కూడా మాట్లాడలేదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చాం. ఎందుకు అంటే గెలిచినాం కాబట్టి ప్రజలకు పనులు చేయాలి, ప్రజల కోసం ఉన్నాం కాబట్టి పనులు చేయాలి, కాంట్రవర్షన్స్ చేయకూడదు. అపోజిషన్ అయినంత మాత్రం ప్రతి దగ్గర నడుస్తుంది, ఇక నేను ఇట్లాంటి ఎక్కడ కూడా చేయలేదు. వాళ్ళు చేసిన ప్రతిదానికి మాకు ఎంత ఫండ్ ఇచ్చినా అంత ఫండ్ తీసుకొని మేము పనులు చేసినాం. ఇంకొకటి, ఎప్పుడు కూడా ఏ కౌన్సిలర్ని కూడా మీకు ఎంత ఫండ్ కావాలి, ఏం కావాలి అని అడిగిన దాఖలా లేదు ఇప్పటి వరకు. ఏ రోజైనా సరే వాళ్ళే కౌన్సిల్ మీటింగ్ అని చెప్పడము, మేము పోవడము, అక్కడ ఏమేమి ఇచ్చిందో అవి తీసుకొని రావడం తప్పించి మీ కాలనీలో ఏం పనులు ఉన్నాయని ఇంతవరకు అడిగింది లేదు. ఇంతవరకు అడగకుండా వాళ్ళు సోలోగా డెసిషన్ తీసుకొని వాళ్ళ ఏరియాలో మేము 4 వేసుకోవచ్చు 5 వేసుకోవచ్చు పెట్టుకుంటారు. మాకేమి 50 లక్షలు ఇస్తే ఎక్కడ పెడతాం? 50 లక్షలు కనీసం ఒక చిన్న బిట్టు రోడ్ అవుతుందా? ఎక్కడ కాదు. అదంతా కూడా వదిలేసుకుంటూ తోడుకున్నాం. లాస్ట్ టైం తన 13వ వార్డులో ఇస్కబాయ్ దగ్గర అందరం పోయి కూర్చున్నాం. మీడియాలల్లో అంతా మన స్టేట్ పక్క స్టేట్ అందరూ చూసి వర్షంలో నిండిపోయి ఒక కారు ఉంది, కారుతో సహా వ్యక్తి చనిపోయి అది ఇప్పటి వరకు కూడా పోయిద్దాం. ఇప్పటి వరకు కూడా కనీసం రైలింగ్ కూడా వేయలేని పరిస్థితి. ఫ్లైఓవర్ తర్వాత వేద్దాం. మళ్ళీ ఒకసారి వర్షాలు వస్తే రైలింగ్ చేసుకుంటే వర్షానికి ఏది ప్రాబ్లం వచ్చినా ఎవరున్నా కానీ దానికి తగ్గట్టుగా ప్రజలకు ఆపద కాకుండా ఉండదు అనేది మా వర్షన్. అయితే ఈరోజు వరకు కూడా దానికి స్పందించిన దాఖలు లేదు. మేము పట్టణ ప్రగతి కోసం తిరిగితే ఒకరు ఏ ఆఫీసర్ రాదు, ప్రజా సంక్షేమం కోసం తిరిగితే ఏది రాదు. అప్పటికప్పుడు స్పాట్లో చెప్తారు రేపు మీటింగ్ అరేంజ్ చేయండి అని. మనం ఒక కమిటీ వేసుకున్నాం, 60 మందితో కమిటీ వేసుకున్నాం, కౌన్సిలర్స్ ఇమీడియట్లీ రేపు మీటింగ్ పెట్టాను అని ఈరోజు సాయంత్రం 8:00 9:00 చెప్తే రేపు పొద్దున్న 60 మంది కమిటీ మెంబర్స్ని ఇన్వైట్ చేయాలంటే ఎంత సమయం మాకు పడుతుంది? ఎంతమంది కాలనీ వాళ్ళు వస్తారు? కనీసం కామన్ సెన్స్ లేకుండా రాజకీయం వాళ్ళు చేస్తూ ఏ ఒంటి కాలు మీద మేమే వెళ్ళిపోతాం, మాదే రాజ్యం అంటే మిగతా వాళ్ళు కౌన్సిలర్స్ కూడా, మా ఒక్క కౌన్సిలర్స్ ఇప్పుడు అపోజిషన్ మేమున్నాం కాబట్టి మేము ఒక్కలం కాదు సఫర్ అయ్యేది. వాళ్ళు ఏంటంటే లోపలి ఇంట్లో వాళ్ళు కూడా తణుకొని వస్తున్నారు, లోపలి నుంచి మాకు కూడా ఫోన్ చేసి మీరు మాట్లాడండి అంటారు. అయినా కానీ ఎందుకు అన్న సాఫీగా తాగనిద్దాం, రాజకీయం వద్దు, ప్రశాంతంగా చేసుకుందాం ప్రజల కోసం అని మేము చాలా పేషెన్సీగా, చాలా పేషెన్సీగా ఇప్పటి వరకు ఈవెన్ ఒక్క కంప్లైంట్ కూడా కమిషనర్ మీద కానీ చైర్మన్ మీద కానీ ఎవరి మీద కంప్లైంట్ ఇంతవరకు చేసిన దాఖలా లేదు. సపోర్ట్ చేసినాం.
రండి మేడం మా ప్రాబ్లమ్స్ విందు రండి అని ఆవిడని కూడా అడిగాం కమిషనర్ ఇంతవరకు ఒక్క రోజు ఒక్క కౌన్సిలర్ ఇంతమంది కూర్చున్నాం కదా ఒక్కసారి ఎందుకు కాదు ఫోన్ చేస్తే నా కలెక్టర్ మీటింగ్ ఉంది అంట ఫోన్ చేస్తే అక్కడ ప్రోగ్రామ్ ఉంది అంట అంటే ఇన్నిసార్లు మీకు ప్రోగ్రామ్ ఉంటే మరి మీరు ఎందుకండి ఆఫీస్లోనే కూర్చోవాలి